ఇప్పుడు వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకోవడానికి ప్రముఖ రంగస్థల సినీ నటులు శ్రీ నాయుడు గోపి గారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఏవీ ప్లీజ్. డబ్బు కోసం కాదు, మానవత్వం కోసం బతకాలా, మంచి కోసం బతకాలా. తెలుగువారు గర్వించదగ్గ రంగస్థల కళాకారుల్లో ఆయనొకరు. తల్లిదండ్రులు జన్మనిస్తే నాటకరంగం జీవితాన్నిచ్చింది అంటారాయన. గుంటూరు జిల్లా పెదకాకానిలో పుట్టిన నాయుడు గోపి 2600 నాటక ప్రదర్శనలిచ్చి 1000 అవార్డులు అందుకున్నారు. చేతిలో డబ్బు ఖర్చైపోయినా సరే నాటకం వేయడంలో ఆత్మసంతృప్తి దొరుకుతుంది అంటారాయన. హింసధ్వని, శ్వేతపత్రం, శ్రీచక్రం వంటి ఎన్నో అద్భుత ప్రదర్శనలిచ్చిన గోపి టీవీ సినిమా రంగాల్లోనూ అనేక పాత్రలు పోషించారు. ప్రభుత్వం నుంచి 13 బంగారు నందులతో పాటు హంస అవార్డును అందుకున్నారు. తాను స్థాపించిన గంగోత్రి సంస్థ ద్వారా 80 నాటకాలు, నాటికలు ప్రదర్శించిన నాయుడు గోపి 200 మంది నటీనటులను తీర్చిదిద్దారు. నాటకమే నిరంతర చలనంగా, నాటకమే చిరంతన వీక్షణంగా సాగిపోతున్న ఈ నట ప్రేమికుణ్ణి వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డుతో సత్కరిస్తోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. ప్రముఖ రంగస్థల సినీ నటులు శ్రీ నాయుడు గోపి గారు గవర్నర్ గారి అమృత హస్తాల మీదుగా వైఎస్ఆర్ అచీవ్మెంట్ అవార్డును అందుకుంటున్నారు. థ్యాంక్ యూ సార్.